Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రంగంలోకి జగన్ టాస్క్ ఫోర్స్ ఇక వాళ్ళ తాట తీసేయడమే. రాష్ట్రంలో ఇసుక మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రంగంలోకి దించింది. సరిహద్దుల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా రాష్ట్రంలో సారా రూపంలో మద్యం తయారీ ఇసుక అక్రమాలను నిరోధించడానికి బలోపేతమైన ఈ స్వతంత్ర వ్యవస్థ రానుంది. ఎక్సైజ్ శాఖ మంత్రి, సిఎస్, డీజీపీల సహా కీలక అధికారులు హాజరైన సమావేశంలో సీఎం ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ఆ వ్యవస్థ రూపురేఖలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో మద్య నియంత్రణ, ఎన్ఫోర్స్మెంట్ వంటి అంశాలని పూర్తిగా వదిలేశారని సీఎం గుర్తు చేశారు. పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాపులతో ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని విక్రయించారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20% దుకాణాలను తగ్గించామని అన్నారు. మద్యపాన నిషేధంలో భాగంగా ధరలను పెంచామని అన్నారు. గ్రామాల్లో దాదాపు 43,000 బెల్ట్ షాపులను తొలగించామని, 4,500 పర్మిట్ రూమ్లను పూర్తిగా ఎత్తివేశామని అన్నారు. ఈ చర్యలతో మద్య నియంత్రణ విషయంలో కీలక అడుగులు ముందుకేశామని అన్నారు. మళ్లీ మద్యం ధరలను 75% పెంచడమే కాకుండా మరో 13% దుకాణాలను తగ్గించడానికి నిర్ణయించామని అన్నారు. మొత్తం 33% మద్యం దుకాణాలను తొలగించినట్లు అవుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. మద్యం ప్రభుత్వ ఉద్దేశాలను దెబ్బతీయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారన్నారు సీఎం. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం ఇసుక అక్రమ రవాణా ఆగిపోవాలని తేల్చి చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తాయో అదే తీరులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పనిచేయాలని అన్నారు. మద్యం అక్రమ తయారీ, మద్యం ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకోవాల్సిందేనని అన్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు స్వతంత్ర వ్యవస్థకు తుదిరూపు ఇచ్చారు. మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగుల కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేయడానికి, అలాగే అక్రమంగా మద్యాన్ని తయారు చేయడానికి అవకాశాలు ఉంటాయన్నారు సీఎం. గతంలో ఎక్సైజ్ కమిషనర్ క్రింద డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ పోస్ట్ ఉండేది. తాజాగా ఎక్సైజ్ కమిషనర్ కింద ఉన్న డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ పోస్ట్ స్థానంలో స్వతంత్రంగా పనిచేసే కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోస్ట్ వస్తుంది. ఇది డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది. ఎక్సైజ్ విభాగంలో ఉన్న సిబ్బందిలో కొంతమంది ఎక్సైజ్ కమిషనర్ విభాగం క్రిందకు వస్తారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున లైసెన్సులు, స్టాక్, విక్రయాలు, ప్రొడక్షన్ లాంటి రోజువారీ పాలనా అంశాలను మాత్రమే ఎక్సైజ్ కమిషనర్ చూసుకుంటారు. ఎక్సైజ్ విభాగంలో మిగిలిన సిఐలు, ఎస్ఐలు, మిగిలిన సిబ్బంది అంతా కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కిందకు వస్తారు. మద్యం అక్రమ తయారీ రవాణాలను అడ్డుకోవడం వీరి ప్రధాన విధి. అలాగే ఇసుక అక్రమాలను కూడా నిరోధించడం వీరి విధుల క్రిందకే వస్తుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో క్రింద జిల్లాల్లో ఏఎస్పీలు కూడా పనిచేస్తారు. ఒక్కో ఏఎస్పీ క్రింద కనీసం 20-30 మంది సిబ్బంది ఉంటారు. జిల్లా ఎస్పీలతో వీరు సమన్వయం చేసుకుంటారు. అక్రమ రవాణాకు ఆస్కారం ఎక్కువగా ఉన్న సరిహద్దు జిల్లాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కోసం ఐపీఎస్ స్థాయి అధికారులు ఉంటారు. వీరంతా కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు రిపోర్ట్ చేస్తారు. ఈ సిబ్బందికి మెరుగైన మౌలిక సదుపాయాలు, వాహనాలు కల్పించి గట్టిగా పనిచేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నిబంధనల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.